ఒకప్పుడు రైతులు సాంప్రదాయ పద్ధతులను అనుసరిస్తూ పంటలను సాగు చేసేవారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక రసాయనిక ఎరువులను కూడా విరివిగా వినియోగించడంతో దిగుబడులు తగ్గి అనేక ఇబ్బందులను ఎదుర్కొనేవారు. అయితే ప్రస్తుతం రైతుల్లో అవగాహన పెరిగింది. కేంద్ర ప్రభుత్వం రైతుల స్థితిగతులను మెరుగుపరచాలనే లక్ష్యంతో భూసారాన్ని తెలుసుకుని తదనుగుణంగా పంటలను వేసి అధిక దిగుబడులు సాధించేందుకు తోడ్పడేలాగా సాయిల్ హెల్త్ కార్డులను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో రైతులు మట్టి నాణ్యతను తెలుసుకుని మరీ పంటలను వేస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. 2015 ఫిబ్రవరి 19వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని రాజస్థాన్లోని శ్రీగంగానగర్ నుంచి ప్రారంభించారు. ఇప్పటివరకు ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 22,18,48,934 మంది రైతులు ఈ సాయిల్ హెల్త్ కార్డులను పొందారు. పంజాబ్లోని భాగు గ్రామంలో అనేక మంది రైతులు ఈ సాయిల్ హెల్త్ కార్డులు పొంది ఎంతో లబ్ధిని పొందుతున్నారు. నా పేరు చోహర్ సింగ్. సాయిల్ హెల్త్ కార్డులు పొందడం ద్వారా వ్యవసాయం ఎంతో సులువుగా ఉంది. గతంలో ఈ సాయిల్ హెల్త్ కార్డులు లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడ్డాం. వీటిని పొందడంతో సాగు సులువుగా ఉంది, ఖర్చు కలిసి వస్తుంది. ਇਹਨਾਂ ਦਾ ਇਹ ਜ਼ਿੰਮੇਦਾਰ ਨੇ ਫਾਇਦਾ ਹੈ ਵੀ ਐਤਕੀ ਪਿਛਲੇ ਲਾਸਟ ਈਅਰ ਸਾਡੇ ਕੋਈ 250-300 ਬੰਦੇ ਨੇ ਮਿੱਟੀ ਚੈੱਕ ਕਰਾਈ ਸੀਗੀ. ਉਹਨਾਂ ਬੰਦਿਆਂ ਨੇ ਹੁਣ ਫਸਲ ਬੀਜੀ ਵੀ ਹੈਗੀ. ਸਾਨੂੰ ਮਿੱਟੀ ਤੋਂ ਐਂ ਪਤਾ ਲੱਗ ਜਾਂਦਾ ਵੀ ਇਹਦੇ ਵਿੱਚ ਕਿਹੜੀ ਚੀਜ਼. ਨਾ ਪੇਰੂ ਜਗਨਦੀਪ ਸਿੰਘ. గత ఏడాది సాయిల్ హెల్త్ కార్డులు పొందాను. దీనికి అనుగుణంగా పంటలు వేస్తున్నాం. ఏ పంటలు వేయాలో, ఎంత మోతాదులో ఎరువులు వేయాలో సులువుగా తెలుసుకోగలుగుతున్నాం. ప్రభుత్వానికి ధన్యవాదాలు. ਜੇ ਅਸੀਂ ਉਹ ਲੋੜ ਹਿਸਾਬ ਨਾਲ ਪਾਈਏ ਖਾਦਾਂ ਜੀ, ਐਕਸੈਸ ਆਫ ਐਵਰੀਥਿੰਗ ਇਜ਼ ਬੈਡ. ਜਿਹੜੀ ਖਾਦ ਹੈ ਵੱਧ ਪਾਉਣੀ, ਉਹ ਵੀ ਪੈਲੀ ਵਾਸਤੇ ਖਤਰਨਾਕ ਹੈ ਜੀ. ਇਹਦੇ ਨਾਲ ਸਾਨੂੰ ਇੱਕ ਬਹੁਤ ਵੱਡਾ ਬੈਨੀਫਿਟ ਮਿਲ ਰਿਹਾ, ਜਿਹੜਾ ਭੂਮੀ ਸਿਹਤ ਕਾਰਡ ਬਣਿਆ ਜੀ. ਇਹ ਤੋਂ ਸਾਨੂੰ ਪਤਾ ਲੱਗ ਜਾਂਦਾ ਵੀ ਸਾਡੀ ਵਾਹਣ ਦੇ ਵਿੱਚ ਕੀ ਤੱਤ ਦੀ ਘਾਟ ਹੈ, ਹਰੀ ਖਾਦ ਦੀ ਲੋੜ ਹੈ. ਨਾ ਪੇਰੂ ਮੇਜਰ ਸਿੰਘ. సాయిల్ హెల్త్ కార్డులు పొందడం రైతులకు ఎంతో లబ్ధి చేకూరుతుంది. ఈ కార్డు ద్వారా భూసారాన్ని తెలుసుకుని ఎరువులు పంటలు వేస్తున్నాం. దీని ద్వారా ఎంతో లబ్ధి చేకూరుతుంది. కీడే మకోడే ఆ ఓ వి కట్దే ఆ మేరే హిసాబ్ నాల్ తా జడా జిమీదార్ ను ఏ భూమి సేత్ కార్డ్ దా బహుత్ బడా ఇక బెనిఫిట్ ఆ. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలు రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయనటంలో సందేహం లేదు.